హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు జులై రెండు వేల ఇరవైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ అయితే చేద్దాం గైస్ ఈ వీడియో మనం చూసే ముందు ప్రతి ఒక్కరూ నేను అడిగేది ఒకే ఒకటండి ఏం లేదు మన వీడియోని లైక్ చేయండి అండ్ ఈరోజు నేను పేపర్ అనాలిసిస్ పెట్టాను చాలా మంచిగా కామెంట్ చేశారండి వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఎవరైతే మన పేపర్ అనాలిసిస్ చూస్తున్నారు అండ్ ఎవరైనా ఇంకా చూడకపోతే చూడండి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయితే అక్కడ డిస్కస్ చేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే సో మనకి సంబంధించి ఛానల్కి సంబంధించి అయిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీరు కమ్యూనిటీ ట్యాబ్ అయితే చాలామంది ఫాలో అవ్వట్లేదు అది మ్యాక్సిమం బెల్లైకన్ ఎవరైతే యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళకి కమ్యూనిటీ ట్యాబ్ అయితే రావడం జరుగుతుంది సో వీలైతే అందరూ ఆ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ అవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో మీ కమ్యూనిటీ ట్యాబ్ అయితే రాకపోతే ఒకసారి బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నారా లేదా అందులో ఆల్ అనే ఆప్షన్ పెట్టుకున్నారా లేదా ఒకసారి చూడండి అయితే నిన్న సో మీకు కరెంట్ ఒక క్వశ్చన్ అడిగాను అండమాన్ నికోబార్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అని సో రైట్ ఆన్సర్ వచ్చేసి దేవేంద్ర కుమార్ జోషి అండి ఓకేనా ప్రస్తుతానికి అండమాన్ నికోబార్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు అతను అయితే ఈరోజు కరెంట్ అఫేర్స్లో క్వశ్చన్ ఏంటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అందరికీ తెలుసు కదా సిబిఎస్ఈ సో దీనికి ప్రస్తుత చైర్మన్ ఎవరు మనోజ్ ఆహుజా అనురాగ్ జైన్ అనితా కార్వాల్ సె కటికిత్తాల శ్రీనివాస్ సో మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో అది అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆన్లైన్ నిష్ఠ ఆన్లైన్ నిష్ట కార్యక్రమాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అండి చూడండి కేంద్ర హెచ్ఆర్డీ మానవ వనరుల అభివృద్ధి మంత్రి అయిన రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గారు హెచ్ఆర్డి కోసం అంటే సో అందులో పనిచేసే సహాయ మంత్రి అయిన సంజయ్ ధోత్రే సంయుక్తంగా పాఠశాల హెడ్స్ అండ్ టీచర్స్ కోసం హెచ్ఎంలు అందుకని టీచర్స్ కోసం మొదటి ఆన్లైన్ సెషనల్ ఇనిషియేటివ్ని అయితే ప్రారంభించారు దాని పేరు నిస్టా ఓకే నిష్ఠా నెక్స్ట్ వచ్చేసి రెండోదండి చూడండి యూనియన్ మోస్ అండ్ షిప్పింగ్ మన్సుఖ్ మాండవీయ ఓకేనా సంబంధించిన మంత్రి అనమాట మన్సుఖ్ మాండవీయ సో కోల్కతా బార్డరే అది కూడా పశ్చిమ బెంగాల్ నుండి అగర్తాల అంటే త్రిపుర వరకు మొదటి కంటైనర్ షిప్ను ఏ దేశంలోని చటోగ్రామ్ పోర్టు ద్వారా ప్రారంభించారు లేదా ప్రారంభించింది అంటే బంగ్లాదేశ్ అండి బంగ్లాదేశ్లో చటోగ్రామ్ అనే పోర్ట్ ఉంది ఆ పోర్ట్లో కంటైనర్ని అయితే స్టార్ట్ చేశారు మొదటి కంటైనర్ అంటే అది కూడా సో కోల్కతా ఓడర్ నుండి అగర్తాల వరకు ప్రయాణిస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత అది కూడా వర్చువల్గా స్టార్ట్ చేసామని చెప్తున్నారు దీని ద్వారా ఏంటంటే బంగ్లాదేశ్ అండ్ మన ఇండియాకి మధ్యన ఏదైతే వాయు మార్గం ఉందో అది ఇంకొంచెం డెవలప్ అవుతుందని చెప్తున్నారు అనమాట అది తర్వాత సో థర్డ్ వన్ అండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి హై స్కూల్ పాఠ్యాంశాల్లో ఏఐ గుర్తుపెట్టుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమగ్రపరచడానికి సిబిఎస్ఈతో సమ సహకరించిన సంస్థ ఏది అంటే ఐబిఎం అండి ఐబిఎం ఏమీ లేదండి సిబిఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పాఠ్యాంశాలని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తీసుకురావడం కోసం ఐబిఎం అయితే సహకరిస్తుంది సిబిఎస్ఈకి సో దీని ద్వారా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠ్యాంశాల్లో సో అంటే ఈజీగా అంటే మనము టీచర్స్ కూడా లేకుండా అయినా ఆ యొక్క లెసన్స్ అయితే పిల్లలకి టీచ్ చేయగలిగేటట్టు దీని అయితే తయారు చేయడం కోసం అలాంటి ఒక ఏకీకృతం చేస్తున్నట్లు అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావడానికి సో సిబిఎస్ఈతో ఐబిఎం అయితే టైఅప్ అయిందన్నమాట ఓకేనా సో అయితే ఐబిఎం వాళ్ళు ఐబిఎంని ఇంటర్నేషనల్ బిజినెస్ మెషన్స్ కార్పొరేషన్ అంటారు దీని సహకారంతో పాఠ్యాంశాలను అయితే డెవలప్ చేస్తున్నారనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లలకు బోధించే పద్ధతిని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఐబిఎం వాళ్ళు తర్వాత ఫోర్త్ వన్ అండి ఆసియా మరియు ఆఫ్రికాలో ఉమ్మడి పెట్టుబడి ప్రాజెక్టుల కోసం భారత్తో జత కట్టిన దేశం ఏది అంటే రష్యా అండి చూడండి భారతదేశం మరియు రష్యా ఆసియా మరియు ఆఫ్రికాలో చురుకైన ఉమ్మడి ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం కోసం వాటిల్లో సహకారం అందించుకోవడం కోసం ఇప్పటివరకు ఆఫ్రికా మరియు ఇండియా మాత్రమే ఉండేవి ఇప్పుడు దానిలో కొత్తగా వీటి యొక్క సహకారానికి రష్యా కూడా జాయిన్ అయింది అనమాట అయితే ఈ వెబినార్ అంటే వెబినార్ అంటే ఆన్లైన్లో ఒక వెబినార్ పెట్టుకున్నారనమాట అందులో ఇండియన్ రష్యా రిలేషన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పోస్ట్ పాండమిక్ గ్లోబల్ ఆర్డర్ అనే అంశంపై అన్వేషించింది అనమాట దాని గురించి డిస్కస్ చేసుకున్నారు దీన్ని రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ అందుకే ఇండియా కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫేర్స్ వీళ్ళిద్దరూ కలిసి వెబినార్ని అయితే ప్రారంభించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా భారతదేశంలోని ఆఫ్రికాలోని ఆసియాకు సంబంధించిన ప్రాజెక్టులకి ఉమ్మడి ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లేస్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి హరేలా పండుగ సందర్భంగా స్మృతి వ్యాన్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది స్మృతి అనే వ్యాన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్ అండి ఓకేనా సో హరేలా పండుగ సందర్భంగా ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ జానపద గాయకుడైన దివంగత జిత్ సింగ్ నేగి జ్ఞాపకార్థకంగా అతని జ్ఞాపకార్థకంగా జానపద గాయకుడైన జ్ఞాపకార్థకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర సింగ్ రావత్ గారు డెహ్రాడూన్ జిల్లాలోని ఆస్తమా గ్రామంలో స్మృతి వ్యాన్ అయితే ప్రారంభించారన్నమాట దీని ద్వారా ఏంటంటే సో అతని యొక్క జానపదాలు అయితే ఇందులో పొందుపరుస్తారనమాట వ్యాన్లో అది తర్వాత సిక్స్త్ వన్ అండి సైబర్ భద్రతలో సహకారాన్ని విస్తరించడానికి భారతదేశ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దీన్ని సిఈఆర్టిఇన్ అంటారనమాట ఏ జాతీయ సైబర్ డైరెక్టర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్ అండి సో ఇప్పుడు మన ఇండియాలో సైబర్ దాడులు ఎక్కువయ్యాయి కదా వాటిని అరికట్టడానికి వాటిని తగ్గించడానికి అందులో సహకారం కోసము భారతదేశం మరియు ఇజ్రాయెల్ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరి యూనిట్ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఆర్డిఈఈన్ సో వీళ్ళిద్దరూ కలిసి ఇజ్రాయెల్ యొక్క నేషనల్ సైబర్ డైరెక్టర్తో అవగాహన ఒప్పందాలు జరుపుకున్నారనమాట దీనిపై ఐఎన్ఎస్డి డైరెక్టర్ జనరల్ డీజీ యుగల్ ఉన్న ఇజ్రాయెల్లో భారత రాయబారి సంజీవ్ సింగ్లా సంతకాలు చేశారు సో దీని ద్వారా ఏంటంటే ఇంకా సైబర్ ఏవైనా నేరాలు జరిగితే అందులో వీళ్ళిద్దరూ కృషితో వాటిని బేగా ఫైండ్ అవుట్ చేసి వాటిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తారు తర్వాత నాబార్డు ఇక్కడ గుర్తుపెట్టుకోండి నంఫా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి నాబార్డు ఏ రాష్ట్రానికి ఏడు వందల తొంభై ఐదు కోట్లు మంజూరు చేసింది క్వశ్చన్ చాలామంది రెండేసార్లు చెప్పమంటున్నారు దానివల్ల ఏంటంటే టైం ఎక్స్పెండ్ అవుతుంది సో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే అర్థమైపోద్ది సో చూడండి ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి సో అంఫత్ తుఫాన్ ఎక్కడ వచ్చింది మీరు అండి గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే ఏదో ఒక మనకి రిలేటెడ్ మ్యాటర్ ఉంటుంది అంఫత్ తాన్ ఎక్కడ ప్రభావితం చేసిందండి పశ్చిమ బెంగాల్ని యాక్చువల్గా ఒడిస్సాకు ఉంటుంది అన్నారు కానీ ఒడిషాకి ఎలాంటి ఎఫెన్ తగ్లే ఎఫెక్ట్ తగలేదు బట్ ఈ పశ్చిమ బెంగాల్ మాత్రం వందకు పైగా అయితే చనిపోవడం జరిగిందనమాట ఈ తుఫాన్ వల్ల సో ఇందులో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అంటారు దీన్ని ఇది పశ్చిమ బెంగాల్కు ఏడు వందల తొంభై ఐదు కోట్లు అయితే మంజూరు చేసిందన్నమాట అది మ్యాటర్ అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడం కోసం తర్వాత ఎనిమిది అండి ఎనిమిది రోజు క్రిస్టియానో ఒసౌక రాపొండ ఆవిడ పేరు చూడండి చాలా పెద్దది రోజు క్రిస్టియానో ఒసౌక రాపండ ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది ఫ్యూచర్లో ఆన్సర్ వచ్చేసి గాబాన్ అండి సో ఈ గాబానికి అధ్యక్షుడు ఎవరండి ఆలీ బొంగో ఒడింబా ఆలీ బొంగో ఒడింబ గాబానికి అధ్యక్షుడిగా ఉన్నారు అయితే ఈ దేశానికి మొదటి ప్రధా మహిళా ప్రధానమంత్రిగా రోజ్ క్రిస్టియన్ ఒసాంకా రాపండు ఆవిడికి యాభై ఆరు సంవత్సరాలు ఈవిడే గాబానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా సో ఈవిడే నియమితులు కావడం జరిగింది సో బొంగో అధ్యక్షుగా ఉన్న ఉన్నప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి పదవి ఇది ఆరోది అంట అంటే ఇతను అధ్యక్షతలో ఉంటుండగా మొత్తం ఐదుగురు మారనమాట ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రధానమంత్రి ఆరో ప్రధానమంత్రి అంటామే అది ఆ పదవిలో అంటే ఇతర పదవులో ఉంటుండగా కొనసాగిన ఆరో ప్రధానమంత్రి అంటే ఇవి ఎవరు రోజు క్రిస్టియన్సంక రాకుండా ఏ దేశానికి గాబాన్ అది సో తర్వాత తొమ్మిదండి అండి శ్యామ్ శ్రీనివాస్ను ఏ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సీఓగా తిరిగి నియమించడాన్ని ఆర్బీఐ ఆమోదించింది అది ఎప్పటికీ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది సెప్టెంబర్ ఇరవై మూడు ఈ సంవత్సరం నుండి అమల్లోకి వస్తుంది శ్యామ్ శ్రీనివాస్ యొక్క ఎండి అండ్ సీఈఓ పదవి అయితే అది ఏ బ్యాంక్ అంటే ఫెడరల్ బ్యాంక్ అండి సో ఇప్పటికే ఫెడరల్ బ్యాంక్ ఎండి అండ్ సీఓగా ఉన్నారు మొన్నటి వరకు కాకపోతే అతను పదవకాలం అయిపోవడం అతను మళ్ళీ లెఫ్ట్ అనమాట కాకపోతే మళ్ళీ ఇతని పదవాన్ని తిరిగి నియమించిందనమాట మళ్ళీ మీరే ఎండి అండ్ సీఓగా ఉండాలని ఫెడరల్ బ్యాంక్కి ఆర్బీఐ ఆమోదం తెలిపింది అయితే మీ పదవి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై అయితే అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని చెప్పారు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి అది సో తర్వాత ఇక్కడ ఎండి అంటే ఏంటండి మేనేజింగ్ డైరెక్టర్ సిఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట తర్వాత టెన్త్ వన్ అండి రెండు వేల రెండు అయింది కట్టు రెండు వేల ఇరవై రెండు డాకర్ దీన్ని సెనెగల్ అంటారు కూడా ఈ యొక్క యూత్ ఒలింపిక్స్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై రెండు డాకర్ యూత్ ఒలింపిక్స్ ఏ సంవత్సరానికి వాయిదా పడింది అంటే రెండు వేల ఇరవై ఆరు అండి యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండులో జరగాలి ఈ డాకర్ అనే ఒక యూత్ ఒలింపిక్స్ అయితే ఈ కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఆరుకి సో వాయిదా వేసుకున్నారన్నమాట చూడండి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవై రెండులో జరగాల్సిన డాకర్ సెనేగల్ యూత్ సమ్మర్ ఒలింపిక్స్ను రెండు వేల ఇరవై ఆరుకు వాయిదా వేసింది సో ఇది ఆఫ్రికాలో నిర్వహించిన మొదటి యూత్ సమ్మర్ ఒలింపిక్ క్రీడలుగా నిలవనున్నాయి అది ఇదంతా కూడా కరోనా ఎఫెక్ట్ తర్వాత పదకొండండి కుష్మాన్ అండ్ వెక్ఫీల్డ్ యొక్క రెండు వేల ఇరవై గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ దీన్ని ఎంఆర్ఐ అంటారు దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే మూడో ర్యాంక్ అండి చూడండి రెండు వేల ఇరవై గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ దీన్ని ఎంఆర్ఐ అంటారు దీనిలో నలభై ఎనిమిది దేశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటే అందులో మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది ఇందులో ఫస్ట్ వచ్చేసి చైనా తర్వాత వచ్చేసి అమెరికా తర్వాత మూడో స్థానము మన ఇండియా ఉండడం జరిగిందనమాట మొత్తం అమెరికా ఐరోపా ఆసియా పసిఫిక్లో నలభై ఎనిమిది దేశాలను తీసుకుంటే అందులో థర్డ్ ప్లేస్లో నిలిచింది మన దేశం అంటే ఏమీ లేదండి తయారీకి అనువైన ప్రదేశాల్లో వీళ్ళు ర్యాంకింగ్ చేశారనమాట ఆ ర్యాంకింగ్స్లో మన దేశము థర్డ్ ప్లేస్లో ఉంది సో అది తర్వాత పన్నెండు యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందిన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు ఇక్కడ మీరు బాగా గమనించాలి ఏం చెప్పాను క్వశ్చన్లో సో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం అనేది యుఎన్ నుండి గుర్తింపు పొందిన డే అనమాట ఈ డేని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై పద్దెనిమిదిన ఓకేనా చూడండి దక్షిణాఫ్రికా దివంగత అంటే దక్షిణాఫ్రికాకి ఇప్పుడు లేదని కొన్ని చనిపోయారు అతను దివంగత అధ్యక్షుడు అని చెప్పుకోవచ్చు నెల్సన్ మండేలా అతని వారసత్వాన్ని గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా జూలై పద్దెనిమిదిన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం మండేలా దినోత్సవం కూడా అంటారు ఇది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో ఏంటంటే ఇక్కడ మనకి మన ఇండియాకి మనము గాంధీ గారిని ఏ విధంగా అయితే అనుకుంటామో అక్కడ ఆఫ్రికాకి అలాగా నెల్సన్ మండేలా గారు అనమాట అది అక్కడ దక్షిణ అక్కడ ఆఫ్రికాకి జాతిపెత్తం నెల్సన్ మండేలుగా పరిగణిస్తారు తర్వాత పదమూడు జర్నలిస్టులకు రక్షించే కమిటీ సిపిజే రెండు వేల ఇరవై అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డులతో ఎంతమంది జర్నలిస్టులను సత్కరించింది ఈ సంస్థ ఈ సిపిజే సంస్థ ఎంతమంది అది కూడా అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డులతో ఎంతమంది జర్నలిస్టును సత్కరించింది అంటే నలుగురునండి ఓకేనా కంగారబాడకండి నలుగురిలో మన ఇండియాకి సంబంధించిన ఒక్క జర్నలిస్ట్ కూడా లేరు పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించడానికి మరియు జర్నలిస్టు హక్కులను పరిరక్షించడానికి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న లాభం లేని సంస్థ అయిన జర్నలిస్టులకు రక్షించే కమిటీ సిపిజే రెండు వేల ఇరవై అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డులు గ్రహీతలుగా నలుగురు జర్నలిస్టును ఎంపిక చేసింది అందులో బంగ్లాదేశ్కి చెందిన షాహిదుల్ అలాం ఇరాన్కి చెందిన మహమ్మద్ మోసిడ్ నైజీరియాకు చెందిన డాపో ఒలోరోనియోమి రష్యాకు చెందిన స్వెత్తన్లా ప్రోకోపేవా ఎన్నికవడం జరిగింది అవార్డులకు కీలక ప్రదానం చేసింది తర్వాత అండి హెచ్సిఎల్ టెక్నాలజీస్కి కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ వచ్చేసి రోషినీ నాదర్ మల్హోత్ర ఓకే చూడండి రోషినీ నాదర్ మల్హోత్ర ఐటీ సేవల సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ నూతన చైర్పర్సన్గా నియమితులయ్యారు అయితే ఆమె తండ్రి శివనాథనే ఈ సంస్థకి చైర్మను సో పదవ నుంచి అతను వైదొలగాలని అతను కోరికను వ్యక్తం చేసిన తర్వాత ఈవి నియమించారనమాట అది కాకపోతే ఆ కంపెనీలో శివనాథర్ గారు ఉంటారు బట్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ నుండి బయటకు వచ్చేస్తాను సో ఇప్పుడు చైర్పర్సన్గా నువ్వు ఉండాలని వాళ్ళ నాన్నగారు అడిగిన ఒక అభ్యర్థనకు ఆవిడకి ఒకే చెప్పడము ఇప్పుడు ప్రజెంట్ హెచ్సిఎల్కి రోజినీ నాథర్ మల్హోత్రా గారు ఆ యొక్క ఐటీ సంస్థకు సేవలు అందిస్తారు ఇకపై యాక్చువల్గా ఇప్పటికే ఆవిడ ఆ కంపెనీలోనే పనిచేస్తున్నారు ఒక మెంబర్గా కాకపోతే ఇప్పుడు చైర్ చైర్పర్సన్ బాధ్యత ఇచ్చారనమాట తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆస్ట్రాయిడ్ ట్వంటీ ట్వంటీ అండి ఏ తేదీన భూమిని దాటుతుందని నాసా పేర్కొంది అంటే జూలై ఇరవై నాలుగునండి ఈ యొక్క ఆస్ట్రాయిడ్ పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఆస్ట్రాయిడ్ రెండు వేల ఇరవై ఎన్డీ ఈ నెల ఇరవై నాలుగున భూమిని దాటుతుందని నాసా చెప్పింది ఆదివారం రెండు వేల పదహారు డివై థర్టీ రెండు వేల ఇరవై ఎంవై త్రీ అనే మరో రెండు ఆస్ట్రాయిడ్లు భూమిని అయితే దాటుతాయని వెల్లడించింది అయితే రెండు వేల పదహారు డివై థర్టీ అనే ఒక ఆస్ట్రాయిడు రెండు వేల ఇరవై సో ఎండి అనే ఒక ఆస్ట్రాయిడు రెండు వేల ఇరవై ఎంఈ త్రీ అనే ఒక ఆస్ట్రాయిడ్ ఇలా మొత్తం మూడు ఆస్ట్రాయిడ్లు కలిపి ఈ ఇదే డేట్ని దాటుతాయని అన్నమాట నూట డెబ్బై మీటర్ల పొడవైన ఆస్ట్రాడ్ రెండు వేల ఇరవై ఎండి భూమిని ఐదు పాయింట్ ఎనభై లక్షల కిలోమీటర్ల దూరంలో గంటకు నలభై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో దాటుతుందని ఈ ఆస్ట్రైడ్ ప్రమాదకర జోన్లో ప్రయాణిస్తుందని చెప్పింది అనమాట అంటే ఇది భూమికి నాకు తెలిసినంత వరకు కొంచెం ప్రమాదమే అవ్వొచ్చు అని చెప్తోంది బట్ చూడాలి అది ఇరవై నాలుగుని దాటేటప్పుడు దాని ప్రభావితం ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది సో ఇలాంటి దాటికి మనం ఎలా ఏం చేసినా ఆపలేము ఎలాంటి ప్రకృతి ప్రకృతి వైపరత్నాలను మనం ఎప్పుడు ఆపలేమండి సునామీ కానీ లేంటే లైక్ సో తుఫాన్లు కానీ తర్వాత ఇలాంటి భూ ప్రకంపనలు కానీ భూకంపాలు కానీ ఇలాంటి ఆశ్రయాలు రావడానికి మనం ఏం చేసినా ఆపలేం అది మనం అంత కాదు కాబట్టి భరించాల్సిందే సో ఇది ఇప్పుడు మనం ఒకసారి ఫిక్కి రివ్యూ చూద్దాము సో క్లార్ క్లారిటీగా వినండి ఓకేనా చూడండి ఆన్లైన్ ఇష్ట కార్యక్రమం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అండ్ యూనియన్ మోస్ అండ్ ఈ యొక్క షిప్పింగ్ శాఖకు సంబంధించిన మన్సుఖ్ మాండవీయ కోల్కతా ఓడ్రేవు పశ్చిమ బెంగాల్లో ఉంది దీని నుండి అగర్తల త్రిపుర వరకు మొదటి కంటైనర్ షిప్ను దేశంలో చటోగ్రామ్ పోర్టు ద్వారా ప్రారంభించింది ఏ దేశంలో ఉంది ఆ చటోగ్రామ్ పోర్ట్ అంటే బంగ్లాదేశ్ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి హై స్కూల్ పాఠ్యాంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సమగ్రపరచడానికి సిబిఎస్తో సహకరించిన సంస్థ ఏది అంటే ఐబిఎం అండ్ ఆసియా మరియు ఆఫ్రికాలో ఉమ్మడి పెట్టుబడి ప్రాజెక్టుల కోసం భారత్తో జతగట్టిన దేశం ఏది అంటే రష్యా అండ్ తర్వాత మరేలా పండుగ సందర్భంగా స్మృతి వ్యాన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్ అండ్ తర్వాత వచ్చేసి సైబర్ భద్రతలో సహకారాన్ని విస్తరించడానికి భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీము ఏ దేశ జాతీయ సైబర్ డైరెక్టర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే ఇజ్రాయిల్ అండ్ నాబార్డ్ అంఫాన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించ పునర్నిర్మించడానికి ఏ రాష్ట్రానికి ఏడు వందల తొంభై ఐదు కోట్లు మంజూరు చేసింది అంటే పశ్చిమ బెంగాల్ అండ్ రోజు క్రిస్టియానో ఉత్సవక రాకుండా ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు అంటే గాబాన్ అండ్ శామ్ శ్రీనివాస్ను ఏ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సీఓగా తిరిగి నియమించడానికి ఆర్బీఐ ఆమోదించింది అంటే ఫెడరల్ బ్యాంక్ అండ్ రెండు వేల ఇరవై రెండు డాకర్ యూత్ ఒలింపిక్స్ ఏ సంవత్సరానికి వాయిదా పడింది అంటే రెండు వేల ఇరవై ఆరుకి అండ్ కుష్మాన్ అండ్ విక్ఫీల్డ్ యొక్క రెండు వేల ఇరవై గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ ఎంఆర్ఐలో ఏ దేశం మన దేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే మూడవ ర్యాం మూడో స్థానం అండి తయారీలో తయారీకి అనువైన ప్లేసులలో అండ్ పన్నెండు యూఎన్ గుర్తింపు పొందిన నెల్సన్ మండల్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై పద్దెనిమిది అండ్ జర్నలిస్టుల రక్షించే కమిటీ సిపిజే రెండు వేల ఇరవై అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డులతో ఎంతమంది జర్నలిస్టును సత్కరించింది అంటే నాలుగు సో అందులో వచ్చేసి బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి ఇరానికి చెందిన వ్యక్తి నైజీరియా అండ్ రష్యాకి చెందిన వ్యక్తులు ఉన్నారు జర్నలిస్టులు హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొత్త చైర్పర్సన్గా ఎవరి నియమలు అయ్యారు అంటే రోషిని నాదర్ మల్హోత్రా అండ్ ఆస్ట్రాయిడ్ టూ థౌసండ్ ట్వంటీ అండ్ ఏదైతే భూమిని దాడుతుందని నాసా పేర్కొందంటే జూలై ఇరవై నాలుగున ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్